భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడవలసి వస్తే ప్రపంచంలో ఎవరైనా సరే భారతదేశం గురించి తప్పకుండా ప్రస్తావిస్తారు. కారణం ఏమిటంటే మన దేశంలోని ఉన్న మతాలు, భాషలు, విశ్వాసాలు ఏ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ లేవు. మొహమ్మదీల దేశాలు, క్రైస్తవ దేశాలు, బౌద్ధుల దేశాలు ఆయా మతాల వారిని ప్రోత్సహిస్తుంటే భారతదేశం మాత్రం తరతమ భేదాలు లేకుండా సమాన హక్కులిచ్చి అందరినీ అన్నదమ్ముల్లా చేయడానికి దోహదం చేస్తుంది. సోదరి సోదరి మనులారా, ఒక గడ్డపై పుట్టిన మన మధ్య మతం అనే అడ్డు కూడా మన ఐకమత్యానికి అడ్డు వస్తుంది. మన మొదట భారతీయులం, అలాగే భగవంతుడు అనేవాడు ఒకడే ఉంటారు. కొందరు రామాని, కొందరు రామాని, కొందరు రహీమని, మరికొందరు జీసస్ అని అంటారు. ఇలా భగవంతుడిని పలు రకాలుగా ప్రార్థిస్తారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. మనమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం. మనపై అధికారంతో చెలాయిస్తున్న ఆంగ్లేయులని తిప్పికొడదాం. రండి, ఏకం కండి, మనమందరం భాయ్ భాయ్.